హలో తిరుపతి, హలో ఈ సినిమా దర్శకుడు మన మారుతి నగర్, తిరుపతి మారుతి నగర్ లో ఉండే సుబ్రహ్మణ్య కొడుకు లక్ష్మణ్ కార్య. ఈ సినిమా ఇంత ఎత్తుకు రావడానికి ముఖ్య కారణం మేడం సార్, మేడం అంతే, మా మేడం సుకుమార్, రబితా సుకుమార్ మేడం. ఈ సినిమాలో ఇంత రిచ్ గా దేశ విదేశాల్లో కూడా రిలీజ్ చేశారంటే ఇంత చిన్న సినిమాని మొత్తం మేడం చలవ. మేడం అనుకు మేడం ఆశీస్సులతో మా దర్శకుడు లక్ష్మణ్ కార్య గారి, మా అబ్బాయి ఉదయగిరి శ్రీహరి గారి, వీళ్ళందరూ కూడా మేడం ఆధ్వర్యంలో మంచి గొప్ప సినిమా రావాలని కోరుకుంటున్నాం మేడం. మీ ఆశీస్సులు ఉండాలి. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అందరికి చాలా చాలా థ్యాంక్స్. సినిమాని థియేటర్స్కి వచ్చి, థియేటర్స్ మీరందరు థియేటర్కి వచ్చి సినిమాని చూసి ఇంత ఎంజాయ్ చేస్తారు, మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడానికి మేము తిరుపతి వచ్చాము. సినిమాని ఇంత హిట్ చేసి ఇంత సక్సెస్ చేసినందుకు ఇక్కడ ఉన్న మీ అందరికీ, ఇంకా లైక్ ఓవరాల్ గా ఏపీ అండ్ తెలంగాణలో చూసిన అందరు ఆడియన్స్ కి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సార్ కొద్దిగా ముందుకు రండి సార్. మేడం ఏడుకొండలవాడ వెంకటరమణ, ఈరోజు పొద్దునే దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చేసుకుంటున్నప్పుడు కంటతడితో ఒకటి అనిపించింది, ఇలాంటి దగ్గరగా స్వామిని చూడడానికి దర్శనం చేసుకోవడానికే మేము ఇలాంటి సినిమాలు తీస్తున్నామేమో. తిరుపతి రావడానికి అవకాశం కల్పించి దర్శనం దొరకడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తిరుపతి మీ ఎనర్జీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సినిమా ఎలా ఉంది ఇప్పటిదాకా? నవ్వుకున్నారా? పెద్ద పెద్ద స్టార్ సినిమాలు మనం అందరం ఎలాగో, నేను కూడా కలిసి అందరం కలిసి చూస్తాం. రావు రమేష్ గారు హీరోగా చేస్తూ అండ్ మేము ప్రధాన పాత్రలు పోషిస్తూ ఇలాంటి చిన్న సినిమాలు కూడా మీరందరూ ఇలా ఈ రోజు వచ్చి ఈ సినిమా చూడడానికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే సినిమా బాగా జరుగుతుందని నవ్వుకున్నట్టయితే ఖచ్చితంగా నలుగురు మీ బయటికి వెళ్ళి నలుగురికి చెప్పండి, వాళ్ళు వచ్చి కూడా ఇదే థియేటర్లో సినిమా చూడాలి, ఈ సినిమా ఈ థియేటర్లో ఇంకో రెండు వారాలు ఆడాలని కోరుకుంటూ ఉంటున్నాను.
అండ్ ఒక విషయం చెప్పాలబ్బా, నేను వైజాగ్ లో పుట్టి పెరిగి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను, కానీ తిరుపతి స్నేహం ఎలా ఉంటుందో నేను ఈ స్నేహితుల మధ్య చూసా. లక్ష్మణ్ అన్న, హరి అన్న వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు మారుతి నగర్ లో. అసలు ఏం స్నేహం, ఈ రోజు సినిమా ఇంత రావడం, ఇంత దూరం రావడానికి కారణం అసలు వీళ్ళిద్దరు స్నేహం అనే చెప్పాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిది, కేశవ గారిది స్నేహం ఎలా ఉంటుందో అసలు వీళ్ళిద్దరు నిలబడిపోయారు ఈ సినిమాకి. నాకు తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత వీళ్ళిద్దరు స్నేహమే గుర్తొస్తుందేమో, ఇంకా అంత బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి. మేడం సార్, మేడం అంటే పాట విన్నారుగా, మేడం నచ్చిందా? తనంగం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే తలంచి మొక్కిన తప్పే కాదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరుపతి. మేము కాంటెస్ట్ పెట్టాం చూసారా, మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో సుబ్రహ్మణ్యానికి అదృష్టం కొద్దీ డబ్బులు అకౌంట్ లో ఎలా పడ్డాయో అలా మేము కాంటెస్ట్ పెట్టడం జరిగింది. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీ టికెట్ ఫోటో తీసి మాకు వాట్సాప్ చేస్తే ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి లైవ్ లో డబ్బులు వేస్తామని చెప్పాము. చూసారుగా ఆ సీన్, వడ్డీ డబ్బుల కోసం ఆనందరాజు వస్తే ఏది ఫోన్ పేదా. ఇప్పుడు అలాగే మిమ్మల్ని ఒకరు సెలెక్ట్ చేసి అలా ఫోన్ పే లో మీకు ఇప్పుడు డబ్బులు వేస్తారు డైరెక్టర్ గారు. సో యా, అఖిలేశ్వర రెడ్డి ఫోన్ పే, ఫోన్ పే రెడీ. డబ్బులు వేస్తే రాయల్ పాయింట్. తిరుపతి సెకండ్ హాఫ్ కూడా బాగా ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా. అందరికి చెప్పి ఇదే థియేటర్ మళ్ళీ ఫీల్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫిల్మ్ ని ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్న వాళ్ళు ఒక్కసారి చేయి పైకెత్తారా? ఎవరినైనా ర్యాండమ్ గా తబితా గారు సెలెక్ట్ చేసి ఇప్పుడే మీకు ఫోన్ చేస్తారు.